తెలుగు బుల్లితెరను గత 8 సంవత్సరాలుగా ఏలేస్తున్న కామెడీ షో జబర్దస్త్. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కామెడీ షో ఆ ఛానల్ ను టాప్ ప్లేస్ లో ఉంచుతుంది. మల్లెమాల ప్రొడక్షన్స్ నిర్మాణంలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఈటీవీకి అటు కామెడియన్స్ కు, నిర్మాతలకు అందరికీ కూడా భారీ లాభాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో కాస్త జోరు తగ్గినా మొదటి 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా రికార్డు స్థాయి రేటింగ్లతో కుమ్మేసింది. ఇప్పటికీ కూడా బాగానే టీఆర్పీ రేటింగ్ ఉంది, కానీ జబర్దస్త్ ఫ్యామిలీ బ్రేక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ డైరెక్టర్ నిఖిల్ తో మల్లెమాల వారికి పారితోషికం విషయంలో చెడిందని, ఆ కారణంగానే నిఖిల్ జీ తెలుగును గ్యాంగ్స్టర్స్ అనే కామెడీ షో కాన్సెప్ట్ తో సంప్రదించినట్లుగా తెలుస్తోంది. నిఖిల్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో జీ తెలుగు వారు నాగబాబుకు భారీ పారితోషికం ఆఫర్ చేసి ఆహ్వానించారట. నాగబాబుతో పాటు అనసూయ, సుడిగాలి సుధీ టీం, హైపర్ ఆది టీం ను కూడా భారీ పారితోషికం ఆఫర్ చేసి ఆహ్వానించారట. నాగబాబు ఇప్పటికీ జీ తెలుగుకు ఓకే చెప్పేసి ప్రోమోలు కూడా చేసేశాడు, కానీ మిగిలిన కామెడియన్స్ మాత్రం మల్లెమాల వారితో అగ్రిమెంట్ ఉన్న కారణంగా ఇప్పటికిప్పుడు జబర్దస్త్ను వదిలి వెళ్లే పరిస్థితి లేదట. గ్యాంగ్స్టర్స్ను మొదట నిఖిల్ దర్శకత్వంలో నాగబాబు గెస్ట్గా, పాత జబర్దస్త్ కంటెస్టెంట్స్ ధనరాజు, వేణు ఇంకా కొంతమందిని తీసుకుని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయట. వీరికి ఆది సుధీర్ ముందు నుండే యాడ్ కానున్నారు. ఆ తర్వాత మధ్యలో మిగిలిన జబర్దస్త్ కామెడియన్స్ జాయిన్ అవుతారంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి జీ తెలుగులో గ్యాంగ్స్టర్స్ కామెడీ షోతో జబర్దస్త్కు నష్టం కన్ఫామ్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరి ఈ దెబ్బతో జబర్దస్త్ తన రేంజ్ని కోల్పోతుందా? నాగబాబు, సుధీర్, ఆది, అనసూయ వంటి వారు జబర్దస్త్ను వదిలి బయటకు వచ్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.